మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలకు వస్తే, తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ రేపటి దీక్షా దివస్ కోసం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముస్తాబైంది. బీఆర్ఎస్ పార్టీ జెండాలతో జిల్లా కేంద్రం అంతా గులాబీమయంగా మారింది. రేపటి ఈ కార్యక్రమం కోసం బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు పాల్గొనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, పార్టీ ఇన్ఛార్జ్ తులా ఉమా పాల్గొనున్నారు. మంచిర్యాల జిల్లాలోని మిగతా వార్తలను వస్తే, జైపూర్ మండల కేంద్రంలో ఓ కాంట్రాక్టర్ ఇంట్లో 10 లక్షలు చోరీ అయిన ఘటన కలకలం సృష్టించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ ఇంట్లో పనిచేసే మహేష్ నిందితుడిగా పోలీసులు తేల్చారు. మహేష్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 8 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రడగంబల బస్తీలో రాష్ట్రంలో ఉన్నటువంటి 16,000 మంది హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలంటూ తన ఇంటి వద్ద 9 రోజుల నిరసన దీక్ష చేపట్టారు రాష్ట్ర హోంగార్డుల జేఏసీ అధ్యక్షుడు నారాయణ. రాష్ట్రంలో ఉన్నటువంటి హోంగార్డుల సమస్యలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. కొమరంభీ మాచబా జిల్లా ప్రధాన వార్తలను వస్తే, రేపటి దీక్షా దివస్ కోసం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆశాబాద్, సిర్పుట్టి నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇన్ఛార్జ్ నారాదాసు లక్ష్మణరావు పాల్గొనున్నారు. కొమరంభీ మాచబా జిల్లా మిగతా వార్తలను వస్తే, జైనూరు మండల కేంద్రంలో మేశ్రం నగోరావు అనే రైతు ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ సర్క్యూట్తో మంటలు చెలరేగి 15 క్వింటాల పత్తి, 20,000 నగదుతో పాటు ఇంట్లోని సామాన్లు కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాదంతో సర్వస్వం కోల్పోయిన తనను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతు నగోరావు ఆవేదన వ్యక్తం చేశారు.